హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్యామిలీ షో లవ్లీ టాక్ సిరీస్. మీ తెల్ల లవ్లీ గఫుల్ జోష్తో మాట్లాడండి. మీ ముందుకు వచ్చేసింది మీ మౌనిక మరి. ఈ రోజు ఎవరైతే పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్పెషల్లీ మీ తరఫు నుంచి, నా తరఫు నుంచి, మన లవ్లీ టాక్ షో తరఫు నుంచి కూడా తెలియజేస్తున్నాను. సో మీరు కూడా నాతో ఇలా మాట్లాడాలనుకుంటే, అలాగే లైవ్లో కూడా విషయం తెలియజేయాలనుకుంటే సరే కాల్ చేసేసండి, నాతో మాట్లాడేసండి. కాల్ చేసిన నెంబర్ 9666963. అందరికీ కాల్ చేయండి, విషయం అయితే తెలియజేసేసండి, మాట్లాడేసండి నాతో. అండ్ అలాగే లైవ్లోనే కాకుండా స్పెషల్గా విషయం తెలియజేయాలనుకుంటే కనుక ఇంకెందుకు ఆలస్యం, మరి తెలుసు కదా ఏం చేయాలో. సో చక్కగా మరి ఏవైతే పుట్టినరోజు పెళ్లి రోజు ఫొటోస్ అవి ఉన్నాయో అన్ని కూడా వాట్సాప్ చేయండి. ఓకే, వాట్సాప్ చేయాల్సిన నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది కదా, 7997251818 నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసి ఒకసారి ఆ నెంబర్కి కాల్ చేస్తే మేము కన్ఫర్మ్ చేసేసుకుంటాము. చక్కగా మరి మన షో టైంలో ఫోటో వేసి డిస్ప్లే అయితే చేయొచ్చు అనమాట. సో చూసారు కదా, బాగుంది కాబట్టి సో మరి చక్కగా ట్రై చేసేసేయండి. సో మరి ఈరోజు అయితే కాలేజ్ ఎలాగో లేదు, మరి కాలేజ్ హాలిడే, సో కాలేజ్కి వెళ్ళలేదు అదనమాట విషయం. సో నేనైతే చాలా హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేశాను ఈరోజు అయితే. పనులు అలా అలా గడిచిపోయింది, ఇంట్లో పనులు చాలా పనులు చేసుకున్నాను ఈరోజు. సో చాలామంది ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక అది ఇది చేసుకుంటూ ఉంటారు కదా ఇంట్లో అమ్మాయిలు. అమ్మాయిల కోసం చెప్తున్నాను, అబ్బాయిలు అయితే ఇంక ఇంట్లో బోర్ కొడితే ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళిపోతారు, మరి అమ్మాయిలు అస్తమానం వెళ్ళలేరు కదా. సో అలా అలా ఏదో పనులు చేసుకుంటూ ఉన్నాను. బట్ ఈరోజు ఒకటి ట్రై చేశాను నేను, ఒక రెసిపీ ట్రై చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది, అది వేరే విషయం అనుకోండి, పర్లేదు. అంటే తినొచ్చండి, తినకుండా అంటే తినకుండా ఉండలేనంత కాదు, బట్ తినొచ్చు. మనం చేస్తే చాలా బాగుంటుంది, అంత హోప్స్ పెట్టుకోని అవసరం లేదు మీరు. సో అదండి విషయం. సో మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. చాలామంది అమ్మాయిలు ఇప్పుడు కాలేజెస్కి వెళ్తున్నారు, సో చాలామంది ఉంటారాదు. సో ట్రై చేస్తూ ఉండండి, వంట చేస్తూ ఉండండి. ఓకేనా, మరి వంట చేస్తున్నాడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. సో రీసెంట్లీ మా ఫ్రెండ్కి ఒక ఇన్సిడెంట్ అయింది. సో అది బజ్జీలు అవి పేలుతూ ఉంటాయి అనమాట. సో బజ్జీలు పేలుతుంటాయి కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఉండండి. బజ్జీలు కానీ ఆ పకోడీలు కానీ వేసినప్పుడు చాలా భయం వేస్తుంది బాబోయ్, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను అంతే. అందుకుమించి అవి వేసుకోవద్దు, మీరు తినద్దు అని అనట్లేదు. సో జాగ్రత్తగా కేర్ తీసుకొని వేస్తే బెటర్. అది అంటే మనం పిండి కలుపుకున్నప్పుడే అందులో లైక్ ఇసుక కానీ లేకపోతే చిన్న చిన్న రాళ్ళులా ఉంటాయి పిండిలో, అందుకే పిండి బజ్జీలు వేసుకున్నప్పుడు కొంచెం జల్లించుకుని వేసుకుంటే అక్కడ ప్రాబ్లం ఉండదు. లేదు మనం చూసుకోలేదు అనుకోండి అంతే ఏముండదు, ఇంకా బజ్జీ పేలిపోవడమే తప్ప. అది పేలిపోతే మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ అవుతుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద పడుతుంది, అది ఫస్ట్ మీ మీద పడిన తర్వాత అది మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది. సో అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, సో అదండి విషయం. సో నేను ఇలాగే మాట్లాడుతుంటాను, సో మీరు కూడా నాతో మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి, నాతో మాట్లాడండి. కాల్ చేసిన నెంబర్ 9666963. అందరికీ కాల్ చేయండి, విషయం అయితే తెలియజేసేసండి. అండ్ అలాగే మరి లైవ్లోనే కాకుండా స్పెషల్గా విషయం తెలియచేయాలనుకుంటే కనుక ఏవైతే ఫొటోస్ అవి ఉన్నాయి పుట్టినరోజు పెళ్లి రోజు ఫొటోస్ అన్నా అవన్నీ కూడా వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది కదా, సో డౌన్లోడ్ చేసేసుకోండి చక్కగా. మరి యాప్ కూడా ఉంది, యాప్ అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. మరి అది ఎలా అంటే ప్లేస్టోర్కి వెళ్ళండి, ప్లేస్టోర్కి వెళ్ళి 90 న్యూస్ తెలుగు ఛానల్ అని చెప్పి సర్చ్ చేస్తే అవైలబుల్ ఉంది యాప్ అయితే, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. అండ్ అలాగే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకే, సో కాలేజెస్ స్కూల్స్ మొత్తం అన్ని ఓపెన్ ఉన్నాయా, ఇంకా అందరూ చిల్ అవుతున్నారు అని అనుకుంటున్నారు కదా. సో చాలామంది చిల్ అవుతున్నారు అవును, కాలేజ్ అని చెప్పేసి బంక్ కొట్టేస్తున్నారు అందరూ. అంటే అందరూ అంటే మా ఫ్రెండ్స్ ఈరోజు, యాక్చువల్లీ మాకు ఆల్టర్నేటివ్ డేస్ కదా. సో మాకు ఒక గ్రూప్కి ఉంటే ఒక గ్రూప్కి ఉండదు, లైక్ మాకు బీఎస్సీకి బీకామ్కి ఒక రోజు, బీసీఏకి బీబీఏకి ఒక రోజు, అదే బీకామ్కి ఒక రోజు. సో అయితే అందుకని చెప్పేసి ఈరోజు మా వాళ్ళు వెళ్ళారు, మా ఫ్రెండ్స్ వెళ్ళారు. సో వాళ్ళు బంక్ కొట్టేశారు అనమాట, మొత్తం కాలేజ్లో బంక్ కొట్టేస్తే ఇక దొరికేశారంట. ఎలా అంటే ఒక మార్నింగ్ 11కి వచ్చారు కాలేజ్కి రావడమే, 11కి వచ్చారు, 9:30 కాలేజ్ అయితే 11కి వెళ్ళారంట వీళ్ళు. బాబోయ్ ఒక పీరియడ్ ఉన్నారంట, ఇంకా బోర్ కొట్టేస్తుంది అని చెప్పేసి 11కి క్లాస్లో బ్యాగ్స్ పెట్టేసి వాష్రూమ్ అని చెప్పేసి వెళ్ళిపోయారంట. అంతే, ఇంకా అలా బ్యాగ్లు ఉన్నా కానీ మనుషులు కనిపించట్లేదు అని చెప్పేసి ఆ బ్యాగ్ని కాస్త తీసుకెళ్ళి ప్రిన్సిపల్ రూమ్లో పెట్టారు. అంతే, దొరికారు, మామూలు దొరకలేదు. ఈరోజు మొత్తం క్లాస్ అంట వాళ్ళకి. మార్నింగ్ అయితే ఏదైతే మిస్ అయిందో అది పేరెంట్స్ని పిలిచి మరి క్లాస్ చెప్పారనమాట, చాలా బాగా చెప్పారు అసలు. సో అమ్మో భయం వేసింది నాకు. ఇంకా నేను ఎప్పుడు సెకండ్ ఇయర్లో ఒకసారి ట్రై చేశాను కానీ ఈజీగా దొరికేశాను బంక్ కొట్టి. సో మాది అలాగే సేమ్ సిచ్యువేషన్ తెలుసా, అసలు నిజంగా బ్యాగ్లు మొత్తం ప్రిన్సిపల్ రూమ్లో పెట్టేశారు. ప్రిన్సిపల్ రూమ్లో పెట్టేస్తే ఇంకా అందరూ వెళ్ళిన అందరు 4 అమ్మాయిలమే, అమ్మాయిలు అమ్మాయిలు వెళ్ళారనేది పక్కన పెడితే అబ్బాయిలతో వెళ్ళలేదు, అది సంతోషం. ఎందుకంటే అక్కడ మా మమ్మీ వాళ్ళని అందరినీ పిలిచి పెద్ద రచ్చ చేశారు ఆ రోజు. నిజంగా అయ్యే బాబోయ్, మామూలు రచ్చ కాదు. సో ఆ రోజు కన్నా ఈ రోజు ఇంకా రచ్చ అసలు. అది కూడా వెళ్ళింది బాయ్స్, అసలు బాయ్స్ కాబట్టి ఇంకా అసలు వదిలేదు. కాకపోతే వాళ్ళు బ్యాగ్స్ పట్టుకుని వెళ్ళిపోతే దొరకపోదురు పాపం, బ్యాగ్స్ వదిలేసి మరి వెళ్ళారు. చాలా తెలివి వాళ్ళు కాబట్టి మరి అయితే ఏం చేయలేము అనమాట. సో ఈరోజు అయితే అలా జరిగింది అనమాట. నాకు మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్తున్నారు. సో మీరు కూడా ఎప్పుడైనా అలా ఫేస్ చేసి ఉంటారు కదా, సో బంక్ కొట్టడం కానీ అలా చేసి ఉంటారు కదా. సో ఇప్పుడే కాదు, చాలామంది ఇంకా స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఇంకా మాకన్నా సీనియర్స్ ఉంటారు, సో వాళ్ళు కూడా బంక్ కొట్టే ఉంటారు. సో ఎవరైనా కొట్టుంటారు, ఎవరు కొట్టలేదంటే నేను ఒప్పుకోను, బట్ ఉండాలండి. కొంతమంది టాపర్స్ అయితే అయ్యి బాబు అసలు చిన్న క్లాస్ ఒక సెకండ్ కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటారు, ఏం చేస్తాను సర్లే. ఈరోజు ఏంటంటే చిన్నగా మీతో షేర్ చేసుకుందామని అలా షేర్ చేసుకుంటున్నాను. మన కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, ఫస్ట్ లక్కీ కాలర్ ఉన్నారు, చూద్దాం. హలో, హలో, హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ హాయ్, ఎవరు?
మీరే గెస్ చేయాలి. నేనే గెస్ చేయాలా? ఓకే బను. ఆ రైట్ రైట్ కరెక్టేనా? కరెక్టే కరెక్ట్. ఓకే బను ఎలా ఉన్నావు? కన్వర్టేషన్ బాగా కన్వర్టేషన్ ఉన్నాను. ఓకే సూపర్. మరి ఏంటి విశేషాలు బను? చెప్పాలి మా దగ్గర ఉంటే విశేషాలు. రోజు మీరే ఆంటీ కాలేజ్ వెళ్తారు, అలాగే డాక్టర్ చెప్తారు, అన్ని మీరే చెప్పాలి. మేము ఏం చెప్తాం? ఆల్రెడీ చెప్పేసాను కదా నిన్న. అవునవును అవును నేను చెప్పా, నాకు గుర్తుంది, చాలా వరకు గుర్తున్నాయి నాకు. సో ఏంటి స్పెషల్స్? మరి ఈరోజు ఎవరికైనా విషెస్ చెప్తావా? ఎవరికి లేవండి, నిన్న ప్రభాస్ సాంగ్ వేశారు కదా, ఈ రోజు కూడా మంచి ప్రభాస్ సాంగ్ ఒకటి వేయండి. ఓకే ఆయన ఒక్కదే కావాలా మీకు సాంగ్? ప్రభాస్ డయాట్ అంట ఇక్కడ. ఓహో మామూలుగా ఉండదు మరి. ఇచ్చి పాడేడే. ఇచ్చి పాడేడు అంటారా? చెప్పు. అది సదా హీరోయిన్ సదా హీరోయిన్ కదా? అది పేర్లో సినిమా పేర్లో ఏం తెలియదు, పాట వింటాం అంతే. ఓకే సరే సరే తప్పకుండా. ఆ ఓకే సదాని హీరోయిన్, హీరో వచ్చేసి నితిన్. అసలు రావే అంటూ ఏంటి రామ్లాల్ గుడికొచ్చిందో చిన్నది అని పాట ఉంటది కదండి. ఓకే నాకు గుర్తొచ్చింది, పేరు ఐడియా లేదు కానీ హీరో హీరోయిన్స్ గుర్తున్నారు. ఓకే నేను అలా షో చూస్తూ ఉండు, నేను అయితే సాంగ్ వేస్తా. ఓకే బాయ్. ఓకే అండి, ఈరోజు మీ డ్రెస్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో చూసారు కదా, మరి ఇంకో కాలర్ కూడా ఉన్నారు, చూద్దాం. హలో 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 హాయ్ అండి. హాయ్ అండి, నా పేరు సునీల్ అండి. సునీల్. ఓకే సునీల్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చోడవరం కృష్ణా డిస్ట్రిక్ట్ అండి. ఓకే సూపర్. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా మేడం. బాగున్నారు. సో ఏంటి స్పెషల్స్? మరి ఈ రోజు ఎవరికైనా విషెస్ తెలియజేస్తారా? మా వైఫ్ టీవీ చూస్తుందండి. హాయ్ చెప్పండి, మేము ఆఫీస్ లో ఉన్నాం. ఓకే పేరు? మేరీ రాణి. మేరీ రాణి. ఓకే మేరీ రాణి గారికి హాయ్. మా బాబుకి కూడా. మీ బాబుకి కూడా. పేరు? వర్ధన్ బాబు. వర్ధన్ బాబుకి కూడా హాయ్. ఆ మా అమ్మకి మా నాన్నకి కూడా. ఓకే మీకు మీ కుటుంబ సభ్యుల అందరికీ కూడా హాయ్ హాయ్. పెద్దవాళ్ళకి నమస్కారం. సో ఏంటి మరి అయితే ఎలా గడిచింది? హౌ వాజ్ యువర్ డే? మేడం హౌ వాజ్ యువర్ డే అంటున్నా, అది ఎలా గడిచింది మీ రోజు అని అడుగుతున్నా. అదే అది వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. ఓకే బాగానే గడిచింది. బాగానే గడిచింది అంటారా? ఆఫీస్ కదా. మా బాబుతో మాట్లాడను మేడం. ఏదండి? హాయ్ మేడం. హాయ్ మేడం. హలో. హాయ్ మేడం. హాయ్ హాయ్. ఏంటి ఇప్పుడు వరకు మీరే కదా మాట్లాడారు కాదా? మేడం మీరేనా మాట్లాడుతోంది ఇప్పటి వరకు? నేనే మేడం. ఎంత అంటే మా బాబు మాట్లాడాడు. ఓకే అంటే మధ్యలో మళ్ళీ ఆపి మళ్ళీ హాయ్ మేడం స్పెషల్ గా చెప్తే వేరే పర్సన్ ఎవరైనా ఏమో అనుకున్నా. లేదండి మా బాబు మాట్లాడాడు. ఓకే ఓకే అయితే అందరు బాగున్నారా మరి? అంతా ఓకే మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలా డైలీ కాల్ చేస్తానండి. ఓకే ఓకే మేడం. బాయ్ బాయ్ మేడం. ఓకే సో చూసారు కదా, సో మీరు కూడా నాతో మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి. ఇంకో కాలర్ కూడా వెయిట్ చేస్తున్నారు, చూద్దాం. హలో. హలో మౌనిక గారు. హాయ్ హాయ్ అప్పారావు గారు. హలో. ఏం మరి అంత అంత పర్స్ తీసుకుంటే నేను ఇంకా మీరు కాదేమో అని చెప్పేసి నేను పేర్లు ఎతికేస్తున్నానా? ఇంకేమన్నా ఎతికేస్తున్నాను నేను. లేదు అప్పారావునే అప్పారావునే కరెక్టే, మీరు బాగానే గుర్తుపడతారు. అదే 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 అర్థమైంది నాకు. అంటే మళ్ళీ మీరు కొంచెం పర్స్ తీసుకున్నారు కదా, సో పర్స్ ఇచ్చారు కాబట్టి నేను అనుకున్నాను మళ్ళీ. సో ఓకే ఏంటి స్పెషల్స్ మరి ఈరోజు? ఓకే ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకునే వాళ్ళందరికీ శుభాకాంక్షలు అండి. ఓకే తప్పకుండా, ఈరోజు ఎవరైతే పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నారో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, స్పెషల్లీ అప్పారావు గారి తరఫు నుంచి, మీ తరఫు నుంచి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ తరఫు నుంచి కూడా. ఈరోజు బాలకృష్ణ సాంగ్ కావాలండి. బాలకృష్ణ గారి సాంగ్ కావాలి. ఓకే ఏదైనా పర్లేదా? ముద్దులో కృష్ణయ్య. హలో హలో
ముద్దుల కృష్ణయ్య. అదే ముద్దుల కృష్ణయ్య మూవీ నుంచి సాంగ్ కావాలి మీకు అంతేనా? ఓకే అండి, తప్పకుండా ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, బాయ్. ఓకే థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఓకే ఇంకో కాలర్ కూడా వెయిట్ చేస్తున్నారు, చూద్దాం. హలో 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 హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ హాయ్, ఎవరు? నా పేరు నాయుడు అండి. నాయుడు? ఓకే, నాయుడు గారు ఎక్కడి నుంచి? మాది పెద్దాపురం అండి. ఓకే, కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించరా. చెప్పండి మ్యామ్. తగ్గించారా? సూపర్ మరి. ఈరోజు ఎవరికైనా విషెస్ తెలియజేస్తారా? అవును మ్యామ్. చెప్పండి, ఎవరికి విషెస్ చెప్దాం అనుకుంటున్నారు? ప్రసాద్ అండి. ప్రసాద్? ప్రసాద్ బర్త్డేనా? అవునండి అవును. ఓకే ప్రసాద్ గారికి మినీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, స్పెషల్లీ నాయుడు గారి తరపు నుంచి, అలాగే మోనికా తరపు నుంచి, మన లవ్లీ టాక్ షో తరపు నుంచి కూడా తెలియజేస్తున్నాను. సో ఏంటి మరి ప్లానింగ్ ఈ రోజు? ప్లానింగ్ అంటే ఏమీ లేదు మ్యామ్, నాకు ఒక సాంగ్, ఇష్టమైన సాంగ్. ఓకే, మీకు ఇష్టమైన సాంగ్ నేను వేస్తాను, దానికన్నా ముందు మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలి. హలో మ్యామ్, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలి. తగ్గించండి మ్యామ్, నాకు వినిపిస్తుంది అందుకు. చెప్పండి. సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ నుంచి సాంగ్ కావాలి? ఓకే తప్పకుండా వేస్తాను. మరి అలా డైలీ షో చూస్తూ ఉండండి, కాల్ చేస్తుండండి. ఓకే బాయ్. బాయ్ బాయ్. సో కొంచెం మరి మాట్లాడినప్పుడు టీవీ వాళ్ళు మ్యూట్ చేయండి, లౌడ్ స్పీకర్స్ అన్ని కూడా ఆఫ్ చేసేసండి. ఇంకో కాలర్ ఉన్నారు, చూసేద్దాం. హలో 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 హాయ్ అండి. నేను చాలా బాగున్నాను, మీరు? హలో హలో, మీ పేరు? మీ పేరు? హలో వినిపిస్తోంది, మీ పేరు చెప్పండి. నరసిమూర్తి అండి. ఏది, విష్ణుమూర్తియా? హలో, నరసిమూర్తి అండి. నరసింహమూర్తి? ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజమండ్రి నుంచి అండి. రాజమండ్రి నుంచి? ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నారు, మీ మాటలోనే అర్థం అవుతుంది మీరు మంచిగా ఉన్నారని. సో ఏంటి మరి ఈరోజు ఎవరికైనా విషెస్ తెలియజేస్తారా? ఈరోజు ఎవరికైనా విషెస్ చెప్తారా అంటున్నా? ఓకే, అప్పునా? అప్పు. ఓకే, అప్పు గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, స్పెషల్లీ మీ తరఫు నుంచి, నా తరఫు నుంచి, మన లవ్లీ టాక్ షో తరఫు నుంచి కూడా తెలియజేస్తున్నాను. సో ఏంటి మరి పుట్టినరోజు స్పెషల్స్ ఏంటి? హలో హలో మేడం, మేడం చెప్పండి చెప్పండి. నేను మాట్లాడుతుంటే మళ్ళీ మేడం మేడం అని పిలిస్తే నేను ఇంకేమైనా చెప్తున్నారేమో అనుకున్నాను. హలో మేడం చెప్పండి, పిలుస్తున్నారు మాట్లాడట్లేదు. ఓకే థ్యాంక్ యూ. మీరు ఏదో పిలుస్తారు చెప్పండి చెప్పండి, వినిపిస్తోంది చెప్పండి. హలో, అయ్యో నేను మాట్లాడుతుంటేనేమో మాట్లాడుతున్నారు, మాట్లాడకపోతే సైలెంట్ అయిపోతున్నారు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, ఇలా డైలీ కాల్ చేస్తుండండి, బాయ్. ఏదో అన్నారు. హలో, ఓకే కాల్ కట్టేపోయింది, నో ప్రాబ్లమ్. సో అందుకే కొంచెం మాట్లాడండి, మంచిగా మాట్లాడండి, ల్యాగ్ ఇవ్వకండి. ఓకే, మన ఇంకో కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, చూద్దాం. హలో 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 హలో, టీవీ వాల్యూమ్ తగ్గించరా. నమస్కారం అండి. నమస్తే, మీరు కొంచెం టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయాలి. టీవీ లేదండి, టీవీ బంద్ చేసినా. టీవీ బంద్ చేశారా? నాకు ఇప్పుడు దాకా వాయిస్ వచ్చింది అందుకే. సో ఓకే, మీ పేరు? గాంధీ బాబు. ఏది మళ్ళీ చెప్పండి? గాంధీ బాబు. గాంధీ బాబు, వావ్ నైస్ నేమ్ అసలు. సో ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ. ఓకే మరి సూపర్ అయితే. ఎలా ఉన్నారు, బాగున్నారా? అందరు బాగున్నారా, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ? అందరు బాగున్నారు మేడం, అందరు బాగున్నారు. ఈరోజు ఎవరికైనా విషెస్ చెప్తారా మరి? మా కొడుకు,
బర్త్డే చెప్పుదామని. బర్త్డేనా? ఆ బర్త్డే అండి. ఓకే బర్త్డే సూపర్ బర్త్డే. పేరు చెప్పండి, విష్ చేద్దాం మనం. సుశాంత్ కళ్యాణ్. కళ్యాణ్ కొంచెం గట్టిగా మాట్లాడితే నాకు వినిపిస్తుంది. ఓకే కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్పెషల్లీ మీ తరపు నా తరపు నుంచి మన లవ్లీ టాక్ షో తరపు నుంచి కూడా తెలియజేస్తున్నాను. సో అయితే ఏంటి మరి బర్త్డే ప్లానింగ్స్? ఏం లేదు మేడం. ఏం లేదా? అంతా అలా అలా వెళ్ళిపోయిందా? నార్మల్ గానే. నార్మల్ మేడం. నార్మల్. ఓకే అండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ కాల్. ఇంకా డైలీ కాల్ చేస్తానండి. ఓకే బాయ్. ఓకే ఇంకో కాలర్ కూడా వెయిట్ చేస్తున్నారు, చేసేద్దాం. హలో. హలో. హాయ్ అండి. హాయ్ అక్క. హాయ్ హాయ్. ఎవరు? ఎవరా చెప్పు. కౌసల్య. నేనే. వాయిస్ నచ్చేస్తే గుర్తుపట్టాను అనుకున్నా. చిన్నగా చిన్నగా మిమిక్రీ చేస్తున్నావు నా దగ్గర. లేదా? నాకు అంటే వాయిస్ కొంచెం డిఫరెన్స్ ఉంది, సో మళ్ళీ అనిపించింది. ఓకే స్లాంగ్ అర్థమైంది మళ్ళీ నాకు. సో ఏంటి స్పెషల్ ఈరోజు? కొంచెం ఏం లేదక్క, ఈరోజు స్పెషల్? స్పెషల్ ఏం లేదా? ఓకే మరి ఏం చేస్తున్నావు? టీవీ చూస్తా ఉన్నావా? మీ ప్రోగ్రామ్ చూస్తున్నా. అలా చూస్తా ఉంటావు. సూపర్ అసలు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. సో మరి అమ్మమ్మ తాత ఏం చేస్తున్నారు? అమ్మమ్మ తాత ఎవరు చూస్తున్నారక్క? అలా చూస్తా ఉన్నారు వాళ్ళు కూడా. మరి మాట్లాడితే తెలుసా నీ స్లాంగ్ ఇష్టం నాకు. హలో. మీ స్లాంగ్ స్లాంగ్ ఇష్టం నాకు అంటున్నా. భాష అర్థం కాలేదక్క. మాట్లాడే విధానం ఇష్టము అంటున్నా అమ్మా. అది అలా అంటావు కదా, చూస్తా ఉన్నాను అలా ఉన్నాను అంటావు కదా అది. సో ఓకే నో ప్రాబ్లం. అలా షో చూస్తూ ఉంటూ నీకోసం మంచి సాంగ్ అయితే అందరు బాగున్నారు నాన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్. ఓకే అక్క బాయ్. సో చూసారు కదా, సో ఒక్కొక్కరు ఒక్కొక్కరు మాట్లాడతారు, అవన్నీ నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. దానికన్నా ముందు మీకోసం సాంగ్ అయితే ఉంది, సాంగ్ ప్లీజ్. సాంగ్ ప్లీజ్. చూడండి సర్దార్, పదాం చూసేద్దాం. తప్పు కాదా, తప్పు తప్పే, పెద్ద తప్పే, తప్పు తప్పే, సొంత తప్పే.
దానికి నిన్ను బొంగు అల్లు అనడం తప్పు కాదా తప్పు తప్పే పెద్ద తప్పే తప్పు తప్పే శుద్ధ తప్పే చూసారు కదా మంచి సాంగ్ సెండ్ చేస్తారు కదా నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను సో మీరు కూడా నాతో మాట్లాడాలనుకుంటే కనుక కాల్ చేసేసాను నాతో మాట్లాడండి కాల్ చేసే నెంబర్ 9666-9663 అందరికీ కాల్ చేయండి విషయస్ అయితే తెలియచేసేసండి అండ్ నాతో మాట్లాడేసేయండి మరి లైవ్లోని కాకుండా స్పెషల్గా విషయస్ తెలియచేయాలనుకుంటే మరి కింద కలిసం ఏవైతే పుట్టినరోజు పెళ్లిరోజు ఫొటోస్ ఏవైతే ఉన్నాయో కూడా అన్నీ వాట్సాప్ చేయండి వాట్సాప్ చేయాల్సిన నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది కదా 7997251N1 నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసేసి అలా ఒకసారి అదే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారనమాట సో మరి ఈ రోజు అయితే చెప్పాను కదా ఫుల్ ఎంజాయ్ చేశానని సో ఎందుకు అంటే మరి మన కాకినాడలో ఈస్ట్ గోదావరి తరఫున మొత్తం అంతా కూడా స్పోర్ట్స్ జరుగుతున్నాయి సో ఎక్కడ అంటే అక్కడ ఆర్ఎంసీ గ్రౌండ్ ఉంది కదా జెయింట్ బ్యాక్ సైడ్ సో అక్కడ జరుగుతున్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళండి సో చాలామంది టీమ్స్ వస్తున్నాయి అంటే లైక్ డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అనమాట సో ఆ టీమ్స్ అన్నీ వస్తున్నాయి సో చాలామంది శ్రీకాకుళం నుంచి వచ్చారు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వైజాగ్ నుంచి వచ్చారు సో అలా ఏదైతే కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా సో అక్కడి నుంచి వచ్చి ఆడుతున్నారనమాట సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే అక్కడికి వెళ్ళండి ఓకే మన కాల్ అయితే వెయిట్ చేస్తున్నారు చూద్దాం హలో హలో హాయ్ మానిక గారు బాగున్నారండి హాయ్ హాయ్ నేను చాలా బాగున్నాను ఎవరు శ్రీనివాస్ రావు గారా ఏంది శ్రీనివాస్ గారా ఏందండి డైలీ చేస్తున్నా నా పేరు గుర్తుపట్టలేదండి అవునా అయితే చెప్పండి మీ పేరు నాకైతే గుర్తు వస్తలేదు ఏందండి మా పేరు గుర్తు రాలేదంటే మేము ఫోన్ కానీ కాల్ కానీ చేయండి మీకు బో పెద్ద టాస్కే ఇది నాకు పోయింది వన్ సుడిగాలి సుధీర్ ఛాన్స్ రాజు ఇక్కడ ఎవరు హలో ఓన్లీ వన్ సుడిగాలి సుధీర్ ఛాన్స్ అంటే మీకు ఒక పేరు ఉంటది కదా ఆ పేరు అడిగాను నేను రాజు రాజు ఓకే రాజు గారు మీకు నా సారీ నాకు మీ వాయిస్ గుర్తుంది కానీ ఆ పేరు గుర్తు రాలేదు ఓకే సూపర్ ఎలా ఉన్నారు బాగున్నారా రాజు గారు బాగున్నామండి మీరు బాగున్నారండి నేను చాలా చాలా బాగున్నాను ఇంతకీ మీది ఏ ఊరు కర్నూలు డిస్ట్రిక్ట్ ఆదోని మండలం దొడ్డనగిరి గ్రామం ఓకే ఓకే సూపర్ సరే సూపర్ అయితే ఈరోజు ఎవరికైనా విషయం తెలియజేస్తారా రాయలసీమ ఓకే రాయలసీమ ఓకే సో మరి చెప్పండి ఈరోజు ఎవరికైనా విషయం తెలియజేస్తారా మీరు కాలేజ్ పోతున్నారండి డైలీ మీకు తెలిసినారా కాలేజ్ ఉంది మరి స్టార్ట్ అయిపోయింది మొత్తం అంతా నార్మల్ అయిపోయింది అంతా కూడా ఎక్కడ ఇక్కడ అని కాదు కాలేజ్ అని కాదు స్కూల్స్ ఇవన్నీ కూడా నార్మల్ అయిపోయినాయి కదా అలాగే మా కూతురు కూడా కాలేజీకి పోయింది ఓకే సూపర్ అయితే బాగా చదువుకోమని చెప్పండి అందని అడిగాను అని చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాల్ ఓకే బాయ్ ఓకే ఓకే మరి మంచిగా మాట్లాడేసేయండి నాతో మాట్లాడండి ఓకే కాల్ చేసేసేయండి నాతో మాట్లాడండి ఇంకో కాలర్ కూడా ఉన్నారు చూద్దాం హలో 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 హాయ్ అండి హలో మాట్లాడు కాదు అలా కాదు మాట్లాడితే నేను ఏదో కొట్టేస్తాను అన్నట్టు అలా స్లో స్లోగా మాట్లాడుతున్నారు మీ పేరు అయ్యయ్యో కాల్ కట్టయిపోయింది అందుకే కొంచెం మంచిగా మాట్లాడడానికి ట్రై చేయండి అండ్ దట్టు కొంచెం గట్టిగా మాట్లాడండి లేకపోతే నాకు వినిపించట్లేదు అంటే రెండు మూడు సార్లు అడిగితే ఇంకా మళ్ళీ నన్ను తిడతారని చెప్పేసి నేనేమో అసలు నాకు వినిపించట్లేదు మీరు కొంచెం మంది మాట్లాడేవైతే సో కొంచెం మంచిగా మాట్లాడండి అండ్ సిగ్నల్స్ ఉన్న చోటుకు వచ్చి కాల్ చేయండి టీవీ వాళ్ళు మ్యూట్ చేయండి లౌడ్ స్పీకర్స్ అన్ని ఆఫ్ చేసేసేయండి అండ్ ఇంకొకటి పేరు గుర్తుపట్టట్లేదు అంటే లైక్ నాకు రోజు కాల్ చేస్తే గుర్తుంటుంది ఏదో అమావాస్యకి ఒకసారి పూర్ణానికి ఒకసారి ఫోన్ చేసి నా పేరు గుర్తుపట్టలేదు అంటే నేనైతే ఏం చేయలేను సో డైలీ కాల్ చేస్తే నేను చాలామందికి నేమ్స్ చెప్తున్నాను కదా లైక్ నాకు వాళ్ళు డైలీ చేస్తూ ఉంటారు నాతో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి సో నేను చెప్తాను లేకపోతే నేను ఎలా చెప్పగలను చెప్పండి సో అందుకే మరి మంచిగా నాతో కాల్ చేసేసాయండి నాతో మాట్లాడండి కాల్ చేసిన 9666-9663 అందరికి కాల్ చేయండి విషయం అయితే తెలియజేసండి మీకోసం మంచి సాంగ్ అయితే ఉంది సాంగ్ ప్లీజ్ చూసారు కదా సో మంచి సాంగ్ చేసి ఎంజాయ్ చేస్తారు కాబట్టి నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను మన కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు చూద్దాం హలో 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 హాయ్ 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 ఎవరు రామయ్య గారు ఏంటి అసలు కాల్కి గ్యాప్ ఇస్తున్నారు
లైన్ కలవడం లేదు మధ్య బిజీ ఉంటుంది. ఓహో అందుకనా. సూపర్. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా మౌనిక, మీరు బాగున్నారా? చాలా చాలా బాగున్నానండి. ఏంటి స్పెషల్స్ ఈ రోజు? ఎవరికైనా విషయం చెప్తారా? ఈ రోజు మన హీరో నాగేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా మనకు వర్ధంతి శుభాకాంక్షలు. తప్పకుండా శుభాకాంక్షలు మీకు కూడా. సో ఏంటి మరి అయితే ఏంటి విశేషాలు? అయితే ఈ రోజు అంతా కూడా ఆయన మూవీస్ అలా చూస్తూ ఉన్నారా? ఏంటి ముందు మనకి ఫస్ట్ ఏంటంటే ఆ పాత ఆర్టిస్టులు అందరివి కూడా ఎలా వేస్తారంటే ఈటీవీ వాళ్ళు బాగా వేస్తారు మూవీస్. అదే నార్మల్ గానే ఈటీవీ వాళ్ళు బాగా వేస్తాడు అంటే లైక్ మార్నింగ్ 9 o'clock కి మూవీ వేస్తారు కదా. మూవీస్ మంచి మూవీస్ వేస్తారు. నేను చాలా సార్లు చూసాను, చాలా మూవీస్ కూడా అందులోనే చూసాను నేను. మనం ఎప్పుడు చూడండి, చిన్నప్పుడు మూవీస్ చిన్నప్పుడు కొత్త కొత్త వేస్తూ ఉంటాడు కానీ బాగుంటాయి. వాడు వేసేవన్నీ కూడా బాగా చూస్ చేసుకుంటాడు మూవీస్ కదా. అవును. ఇంకేం మరి అయితే అందరు బాగున్నారా? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అందరు బాగున్నారు. ప్రేమాభిషేకం సినిమా నుంచి పాట పాడా ఉన్నా మరి మౌనిక పాడండి. మరి ఇంకేందుకు లేట్? అదే పాట వేయండి. ఓకే మీరు పాడండి, నేను ఇస్తా. వందనం అది వందనం, నీ అందమే ఒక నందనం, నిన్నటి రేపటి సంధికి నిలిచిన సుందరి దాదాదివంగ. హలో హలో. అయ్యో కాల్ కట్ అయిపోయింది. నేను చూసుకుంటున్నాను, వింటూనే ఉన్నాను. మంచిగా సాంగ్ కాల్ కట్ అయిపోయింది. సర్లే అండి, మీకోసం సాంగ్ అయితే ఉంది, ఇలా వినండి. ఓకే సాంగ్ ప్లీజ్. ఎవటే వాటే వాటే బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. ఏ బాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. తిప్పుతుంటే నడుమే నాటి, నా కండ్లే చేసే కంట్రీ డ్యూటీ. నువ్వు దగ్గరకొస్తాంటే సల్లగ సలి పెడతాందే, దూరం వెళ్ళిపోతాంటే మస్తు ఉడకపోస్తాందే. సిట్టి మంటలు పుట్టి, 5 inches తిరుగుతాంది గంటలు కొట్టి. ఆహా ఆహా, రైల్ ఇంజన్ లా ఊతలు పెట్టి, టైం అంతా గడిపే ఎగు మాటల తోటి. ఎండల్లో నువ్వు తిరగొద్దే, సూర్యునికే చెమటట్టుద్దే, ఇంతంతానే దాచొద్దే. చూసారు కదా, సో మంచి సాంగ్ చూసి ఎంజాయ్ చేస్తారు కదా. మరి అదే మాట విషయం. సో మీరు కూడా నాతో మాట్లాడాలనుకోండి, కాల్ చేయండి, నాతో మాట్లాడండి. కాల్ చేసిన నెంబర్ 9666-9663. అందరికి కాల్ చేయండి, విషయం అయితే తెలియజేసేసేయండి అండ్ చక్కగా మాట్లాడేసేయండి. మన లవ్లీ టాక్ షోలో లవ్ లవ్లీ కాల్స్ అయితే మీరు అయిపోవచ్చు అనమాట. సో నేను ఎప్పుడు చెప్పేది వ్యూస్ లిస్ట్లో ఉండిపోకండి, కాల్ లిస్ట్లో కూడా నేనతో మాట్లాడండి. మన కాల్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో చూద్దాం. హలో హలో హలో, హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ హాయ్. ఎవరు? ధనరాజ్ గారా? నేనే. ఓకే, మీరా కాదా అని నిజంగా చాలా డౌట్ఫుల్ గా చెప్పాను నేను. మీరు ఎప్పుడెప్పుడు చేస్తారు, సో మీ వాయిస్ నాకు గుర్తుంటది, చాలా బేస్ ఉంటది కదా. సో మీరా కాదా అని చెప్పేసి అనుకున్నా. సో ఎలా ఉన్నారు, ఏంటి విశేషాలు? అసలు చాలా బాగున్నామండి, కాదు కొంచెం బిజీగా ఉండి చేయలేకపోయా. అర్థమైంది నాకు, అలా కాల్ చేయకపోతే మీరు చాలా బిజీ ఉండి ఉంటారు అనుకున్నా. బిజీ బిజీ షెడ్యూల్స్ అంతా.
సో ఉమా గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉమా గారు కూడా బిజీగా బాగున్నారు. ఉమా గారు కూడా బిజీగా బాగున్నారు. ఉమా గారు ఎంత బిజీగా ఏం చేస్తున్నారు అంటే, వంటలు చేయడంలో లేకపోతే ఇంట్లో పనిలో అలా అయిపోయారంటారు, అలా నిమగ్నం అయిపోయారా? మరి పాపం మీ అందరికి వండి పెట్టి అక్కడ చాకరీ చేయాలి కదండి, ఆవిడ కూడా పనే ఉంది అంటున్నారు. మళ్ళీ ఊరుకుంటారా మీకు పని చేయకపోతే? మీకు మార్నింగ్ టిఫిన్ వండి పెట్టాలి, మళ్ళీ కాఫీలు పెట్టాలి, మళ్ళీ భోజనం, మళ్ళీ డిన్నర్, మధ్యలో స్నాక్స్ ఎన్ని ఉంటాయి పాపం ఆమెకి. అంటే మీరు అన్ని చేస్తున్నారా లేకపోతే? అదే కదా, ఇది అన్నారు బాగుంది కొంచెం. ఈరోజు ఎవరికైనా విషెస్ తెలియజేస్తారా? మీరెవరు? గుర్తుపట్టాలి, చాలా పెద్ద టాస్క్ అన్నమాట ఇది. కృష్ణవేణి గారా? ప్రమీల గారా? అది కూడా కాదంటారేమో, ఇంకా నేను చదివేద్దాం పేరు లిస్టులు అంతా కూడా అనుకున్నాను నేను. సూపర్ ప్రమీల గారు, ఏంటి ఏంటి విశేషాలు, ఏంటి ఎలా ఉన్నారు? పర్లేండి, రేపు కూడా కాల్ చేయండి, రేపు ఫస్ట్ లోనే గుర్తుపట్టేస్తా, సెకండ్ నేమ్ కాకుండా. ఓకే, త్రివేణి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, స్పెషల్లీ ప్రమీల గారి తరఫుంచి, అలాగే మౌనిక తరఫుంచి, మన లవ్లీ రాక్ష తరఫుంచి కూడా. సో ఏంటి మరి అయితే ఈరోజు ప్లానింగ్స్? ఈరోజు ఏంటి ప్లానింగ్స్ అంటున్నా, నేను ఉన్నాను మాట్లాడుతున్నాను, మాట్లాడండి, మీ ప్లానింగ్స్ ఏంటి అంటున్నా. హలో, హలో, అయ్యో కాల్ కట్ అయిపోయింది అనుకుంటా, నో ప్రాబ్లం, అందుకే సిగ్నల్స్ లేకపోతే ఇలాగే అవుతూ ఉంటుంది అనమాట. సిగ్నల్స్ ఉన్న చోటుకు వచ్చి కాల్ చేయండి, టీవాలి మ్యూట్ చేయండి. ఇంకో కాలర్ కూడా ఉన్నారు, చూద్దాం. హలో, హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ హాయ్, ఎవరు? స్వప్న గాయత్రి. వావ్, ఇప్పుడు ఈ రెండు నేమ్లో నేను ఏం పిల్లాలి మిమ్మల్ని? స్వప్న అని పిల్లనా, గాయత్రి అని పిల్లను? మేడం గాయత్రి అని పిల్లనా? ఓకే, కానీ భలే ఉంది అసలు స్వప్న గాయత్రి, నైస్ నేమ్. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కాకినాడ. వావ్, మరి కాకినాడ అమ్మాయిలంటే ఆ మాత్రం యూనిక్ గా పెట్టుకుంటారు పేర్లు అన్ని కూడా. ఓకే సూపర్. ఏంటి మరి ఈరోజు ఎవరికైనా విషెస్ తెలియజేస్తారా? ఓకే మేడం, ఎవరికి లేదు, కానీ మన ఛానల్ చూస్తున్నా యూఎస్ అందరికి నా తరఫు నుంచి అండ్ మీ తరఫు నుంచి కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ వస్తాడే. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ తెలియజేస్తున్నాను, మీ తరఫు నుంచి, నా తరఫు నుంచి, మన లవ్లీ రాక్ష తరఫు నుంచి, స్పెషల్లీ మన నైన్టీ న్యూస్ ఛానల్ తరఫు నుంచి కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఎవరైతే పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నారో అందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా. సో ఏంటి మరి అయితే ఈరోజు ఎలా జరిగింది, హౌ వాజ్ యువర్ డే? బాగుంది, ఫైన్ అంటారా? ఏం చేస్తుంటారు మీరు? అమ్మ బాబు, మీరు ఏదో స్టూడెంట్ అనుకుని నేను ఎలా పడతా మాట్లాడేస్తున్నా మీతో? ఏ కాలేజ్ అయితే? ఆదిత్యనా? లేదు మేడం, రాజీవ్ గాంధీ. ఓకే 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 మ్యామ్, ఏదో అనేసి ఉంటాను, చిన్నపిల్లలు క్షమించండి. నిజంగా మా కాలేజ్ లో మ్యామ్ అయ్యి ఉంటే కనుక అయిపోయేది సీన్ నాకు ఇంకా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, ఇలా డైలీ కాల్ చేస్తున్నాండి. ఓకే బాయ్. ఓకే, ఇంకా కాలర్ కూడా వెయిట్ చేస్తున్నారు, చూసేద్దాం. హలో, 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 హాయ్ అండి. హలో, హలో, వినిపిస్తోంది, మాట్లాడండి. మీ పేరు?
కృష్ణమూర్తి గారు టీవీ వాల్యూమ్ తగ్గించడం హలో హలో టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి కొంచెం తగ్గించేసానండి మొత్తం ఓకే మొత్తం తగ్గించా సూపర్ అయితే ఏ ఊరు మీది అది అమలాపురం అండి అమలాపురం అయితే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు మంచిగా ఉన్నారు ఎవరికైనా విషెస్ తెలియజేస్తారా మరి ఈరోజు హలో మీ అబ్బాయికా అవునండి ఓకే ఏంటి బర్త్డేనా అవునండి అవును ఓకే పేరు చందు హలో హలో మళ్ళీ చెప్పండి పేరు ఒకసారి చందు అయినదా ఓకే చందు గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే స్పెషల్లీ మీ తరఫు నా తరఫు నుంచి మన లలిత అక్షర తరఫు నుంచి కూడా తెలియజేస్తున్నాను సో అయితే ఎలా గడిచింది అంత బాగుందా అంత బాగుందంటారు పోలేండి అయితే అందరు హ్యాపీగా ఉండండి అందరు సేఫ్గా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ఓకే బాయ్ ఓకే సో చూసారు కదా సో నేను ఇంకా అలాగే మాట్లాడుతుంటాను సార్ నాకైతే చాలా చాలా సహనం ఎక్కువ చాలా జోష్తో ఉన్నాను నేను ఈరోజు అందరితో చాలా బాగా మాట్లాడడానికి రెడీగా ఉన్నాను కూడా సో మీరు కూడా నాతో ఇలా హ్యాపీ హ్యాపీగా మాట్లాడాలనుకుంటే కాల్ చేసేసండి నాతో మాట్లాడండి కాల్ చేసిన నెంబర్ 9666 అందరికీ కాల్ చేయండి విషయస్ అయితే తెలియజేసేసండి నాతో మాట్లాడేసేయండి అండ్ మరి లైవ్లోనే కాకుండా స్పెషల్గా మన షో టైంలో ఫోటో వేసి డిస్ప్లే చేయాలనుకుంటున్నారా సో ఇంకింది కలిసి మరి ఏవైతే ఫోటోస్ అవుతున్నాయో మరి వాట్సాప్ చేయండి వాట్సాప్ చేయాల్సిన నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది కదా 7997251 నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మన కాల్ అయితే రెడీగా ఉన్నారు చూద్దాం హలో 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 మాట్లాడాలి హలో హాయ్ అండి హలో మీ వాయిస్ కన్నా నా వాయిస్ నాకే వినిపిస్తుంది కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించరా ఓకే సూపర్ హలో ఓకే మీ పేరు ఓకే భవాని గారు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు అన్నవరం అర్థం కాదు అన్నారు ఓకే సూపర్ ఏంటి అయితే ప్రసాదం స్పెషల్ కదా హలో హలో చెప్పండి మీరు కొంచెం గట్టిగా అలాగా టీవీ నుంచి పక్కకు వచ్చి మాట్లాడండి ఓకే ఎవరికైనా విషెస్ చెప్తారా ఈరోజు ఓకే పేరు పేరు సంజయ్ వెంకట సంజయ్ ఓకే వెంకట సంజయ్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే స్పెషల్లీ మీ తరఫు నుంచి నా తరఫు నుంచి మన లవ్లీ టాక్షో తరఫు నుంచి కూడా తెలియజేస్తున్నాను సో అయితే ఏంటి మరి పార్టీ ఏది మాకు హలో హలో అయ్యయ్యో అందుకే చెప్తూ ఉంటాను కాల్ కట్టయిపోయినట్టుంది సో నో ప్రాబ్లం మీరు అందుకే టీవీని చూస్తూ మాట్లాడకుండా నాతో ఫస్ట్ మాట్లాడేసండి ఇంకో కాలర్ కూడా రెడీగా ఉన్నారో చూద్దాం హలో హలో అయ్యయ్యో నో ప్రాబ్లం సో అందుకే పదే పదే చెప్తూ ఉంటాను మరి టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసేసి లౌడ్ స్పీకర్స్ అన్ని ఆఫ్ చేసేసి సిగ్నల్స్ ఉన్న చోటుకొచ్చి కాల్ చేస్తే మరి చక్కగా నాతో మాట్లాడుకోవచ్చు అలా కాల్ మధ్యలో కట్ అవ్వకుండా ఏంటి అర్థమవుతుంది కదా అందరికీ సో ఇప్పుడు మళ్ళీ నేను రష్మిక స్టైల్లో మీ అందరికీ అర్థమవుతుందా అని చెప్పాలి నేను ఇంక అందరికీ కూడా సో అందుకని చెప్పేసి జాగ్రత్తగా చూడండి సో నేను చాలా డిసప్పాయింట్ అవుతాను సో మన కాలేజ్ మరి చక్కగా కాల్ చేసిన తర్వాత అలా కాల్ కట్ అయిపోతే వాళ్ళు అనుకుంటారు అరే రే కాల్ కట్ అయిపోయింది ఇంతసేపు ట్రై చేశాను అని సో అందుకే ఇవన్నీ డిస్టర్బెన్సెస్ రాకుండా కొంచెం చూసుకుంటూ ఉండండి ఓకే సో మరి మాట్లాడాలనుకుంటే మరి కాల్ చేసేసేయండి నాతో మాట్లాడండి కాల్ చేసిన 9666 అందరికీ కాల్ చేయండి యూసెస్ అయితే తెలియజేసేసేయండి మన కాలర్ ఉన్నారు చూద్దాం హలో హలో ఓకే నో ప్రాబ్లం అందుకే చెప్తూ ఉన్నాను కాల్ కట్ అయిపోయింది సో మీరు కొంచెం అలా మరి మంచిగా మాట్లాడాలంటే మరి చెప్పాను కదా ఇప్పుడే సో దాన్ని ఫాలో కండి టీవీ మాట్లాడకండి టీవీ ముందు మాట్లాడకండి సో మళ్ళీ మీరు చూడాలనుకుంటే నేను ఎందుకు ఇంకో ఆప్షన్ కూడా ఇస్తున్నాను కదా మీకు మీ వాయిస్ మీరు వినాలనుకుంటే సో షో టైం ఎలాగో 7:30 to 8:30 లైవ్
సో అది కాకుండా మీ వాయిస్ మీరు వినాలి అనుకుంటే కనుక మళ్ళీ 11 to 12 వస్తుంది మార్నింగ్, 11 to 12 అది రికార్డెడ్ నో కాల్స్ అనమాట. ఓకే, సో అందుకే దాన్నైనా ఆ షోనైనా చూడండి పోనీ. ఓకే, అంతేగాని ఇప్పుడు మాత్రం అంత పెద్ద టీవీ వాల్యూమ్ పెట్టేస్తే మీకు డిస్టర్బెన్స్, నాకు డిస్టర్బెన్స్, మన వ్యూవర్స్ అందరికీ కూడా డిస్టర్బెన్స్ వస్తుంది. సో అందుకే నేను పదే పదే చెప్తూ ఉంటాను నేను, సో దాన్ని ఫాలో అవుతుండండి. ఓకే అనమాట. సో మరి ఈరోజు అయితే నేను చెప్పాను కదా, సో కాకినాడలో అయితే మరి స్పోర్ట్స్ అనేది జరుగుతుంది. సో అక్కడ ఈవెంట్ జరుగుతుంది స్పోర్ట్స్ది, సో ఫుట్బాల్ అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అక్కడికి వెళ్ళండి. సో డీటెయిల్స్ అవన్నీ ఉన్నాయి, ఇంకా 3 to 4 డేస్ జరగచ్చు. సో మరి మీరు చూసుకుంటూ ఉండండి. అండ్ అలాగే అక్కడికి వెళ్తే మీకు అన్ని ఫుల్ డీటెయిల్స్ చెప్తారు, మీరు రిజిస్టర్ అవ్వచ్చు. అండ్ అలాగే ఎవరికైనా ఇంట్రెస్టెడ్ టీమ్స్ ఉంటారు చాలామంది, సో వాళ్ళు కూడా ఆ టీంకి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అనమాట. సో చూసారు కదా, సో ఎంజాయ్ చేయండి మరి చక్కగా. మరి నేను కూడా చాలాసార్లు వెళ్ళాను, ఈరోజు కూడా నేను వెళ్ళాను. అక్కడ చాలా క్రౌడ్ ఉండే, బాగుంది, బాగా జరుగుతుంది కూడా స్పోర్ట్స్ అవన్నీ కూడా. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ వెళ్ళండి. ఓకే, సో మన అయితే మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి. కాల్ చేసినాము 9666963 అందరికీ కాల్ చేయండి, విషయం అయితే తెలియజేసేసండి అండ్ నాతో మాట్లాడేసేయండి. అండ్ అలాగే నేను కూడా మీతో చాలా బాగా మాట్లాడేసాను కాబట్టి అది అందరికీ తెలిసిందే. సో కాల్ చేసేసండి, అసలు లేట్ చేయకండి. ఓకే, సో ఒక్కవేళ కాల్ కనెక్ట్ అవ్వకపోతే వదిలేకుండా అలా అలా కాల్ చేస్తూ ఉంటే ఏదో ఒక టైంలో కనెక్ట్ అవుతుంది అన్నమాట, అంతే కదా, ఏదో ఒక టైంలో అలా కనెక్ట్ అవుతూ ఉంటుంది. సర్లే, నేను అదే చెప్తూ ఉంటాను. మీకోసం సాంగ్ అయితే ఉంది, సాంగ్ చూసారు కదా, మంచి సాంగ్ చేసి ఎంజాయ్ చేస్తారు కదా. నాకైతే చాలా ఇష్టమైన మూవీ అండ్ ఇష్టమైన సాంగ్ అనమాట. సో చాలాసార్లు విన్నాను నేను సాంగ్, సో అలా చూస్తూ ఉన్నాను. బట్ మరి చూడడానికి అవ్వదు కదా, సో ఇంటికి వెళ్ళి యూట్యూబ్లో పెట్టి మళ్ళీ చూస్తానులేండి. అంటే మళ్ళీ మీతో మాట్లాడాలి కదా అందుకని అనమాట. సో మళ్ళీ మీరు కూడా నాతో మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి, నాతో మాట్లాడండి. కాల్ చేసిన 9666963 అందరికీ కాల్ చేయండి, విషయం అయితే తెలియచేసేసేయండి అండ్ నాతో మాట్లాడేసేయండి. సో మరి కొంచెం టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, డౌట్ స్పీకర్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేసేయండి. అండ్ మెయిన్ థింగ్ వచ్చి ఇప్పుడే చెప్పాను కదా, సో టీవీని ఫాలో అవుతూ నాతో మాట్లాడకండి. సో దట్స్ దానివల్ల ల్యాగ్ వచ్చి సో కాల్స్ అన్నీ కూడా కట్ అయిపోతాయి, డిస్టర్బెన్స్ వస్తుంది. సో అందుకని చెప్పేసి దాన్ని ఫాలో అవ్వకండి, టీవీని ఫాలో అవ్వకండి, నన్ను ఫాలో అవ్వండి, అంటే కాల్ ఫాలో అవ్వండి. ఓకే, అదనమాట విషయం. సో మీరు కూడా నాతో మాట్లాడాలంటే ఇప్పుడే చెప్పాను కదా, నెంబర్ నోట్ చేసుకోండి, డైల్ చేసేసేయండి. అండ్ అలాగే మరి లైవ్లోని కాకుండా స్పెషల్గా ఫోటో వేసి డిస్ప్లే చేయాలనుకుంటే కనుక ఇంకెందుకు కలిసి మరి ఏవైతే ఫొటోస్ అవైతే ఉన్నాయో పెళ్లి రోజు పుట్టినరోజు ఆ ఫొటోస్ అన్నీ కూడా వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది కదా, సో నెంబర్ నోట్ చేసుకోండి. అండ్ అలాగే మరి ఆ నెంబర్కి కాల్ చేయండి. ఫొటోస్ మీరు ఏదైతే వాట్సాప్ చేసిన తర్వాత ఆ నెంబర్కి కాల్ చేస్తే మామూలు కన్ఫర్మ్ చేసుకుంటారు ఒకసారి. సో తర్వాత వెంటనే మరి 7:30 to 8:30 మన షో టైంలో మరి ఫోటో అయితే డిస్ప్లే చేయొచ్చు, స్పెషల్గా విషయస్ అయితే తెలియచేయచ్చు. సో చూసారు కదా, సో ఎంజాయ్ చేయండి. మరి అలాగే నేను ఇంకా అలాగే మాట్లాడుతూ ఉంటాను, సో మాట్లాడాలంటే మరి ఇప్పుడే కాల్ చేసేసేయండి. అండ్ అలాగే ఇప్పుడే చెప్పాను కదా, సో కాకినాడలో అయితే ఈవెంట్ జరుగుతోంది ఫుట్బాల్ది. సో మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే జాయిన్ అవ్వాలి, నేను ప్లే అక్కడ అందులో ఆడాలి అనుకుంటే కనుక సో ఆడండి. అది ఈస్ట్ గోదావరి తరఫు నుంచి జరుగుతోంది. సో అక్కడ చాలా స్పాన్సర్స్ ఉన్నారు, మీరు ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకున్నా కూడా మీరు అక్కడ వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. సో అండ్ అలాగే చాలామంది ప్లేయర్స్ ఉంటారు, సో వాళ్ళు కూడా మీరు అక్కడికి వెళ్ళి మీరు కనుక్కుంటే మిమ్మల్ని టీం కింద జాయిన్ చేసుకుంటారు. సో వాళ్ళు మీరు అన్ని కనుక్కోండి అక్కడికి వెళ్ళి. సో అంటే ఏం లేదో మీకు చెప్పాలనిపించింది, చెప్పాను ఫ్రెండ్స్. ఓకే, సో అదండి విషయం. సో మరి అంటే చాలామంది ఫేస్ మీద ఏంటంటే ఈరోజు నేను మీకు ఒక టిప్ చెప్తున్నాను. సో మరి చూసాను ఈరోజు ఒక టిప్ మీకోసం. సో చాలామంది ఫేస్ మీద తెల్ల తెల్లగా మచ్చలు వస్తాయి కదా, సో మచ్చలకి ఏంటంటే అలోవెరా జెల్ అప్లై చేయండి. సో ఫేస్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత అలోవెరా జెల్ అప్లై చేయండి. అది నార్మల్ అంటే రెడీమేడ్ అయినా పర్లేదు, అంటే లైక్ అలోవెరా అని చెప్పేసి మన మార్కెట్లో దొరుకుతుంది క్రీమ్. సో అలా అయినా పర్లేదు, లేదా మన ఇంట్లోనే దొరుకుతుంది, అంటే సహజమైనగా వస్తుంది కదా, సహజంగా వస్తుంది. సో అది న్యాచురల్గా ఉంటుంది కాబట్టి సో అది ఇంకా రిజల్ట్స్ వస్తుంది. సో న్యాచురల్ అయితే మీరు ఏం చేస్తారంటే అది కలబంద తర్వాత మొత్తం పెచ్చి పైందంతా తీసేస్తారు కదా, తీసిన తర్వాత అది గుజ్జు తీసేసి అది మీరు పసుపు వేసుకొని మీ ఫేస్కి అంతా అప్లై చేసుకొని ఒక 15 to 20 minutes ఉంచుకోండి. సో 20 minutes ఉంచుకున్న తర్వాత నార్మల్ వాటర్తో, హాట్ వాటర్ యూస్ చేయకుండా చల్లని వాటర్తో కడిగేసుకుంటే సో మనకి ఆ మచ్చలు అనేవి రోజు రోజుకి కొంచెం తగ్గుతాయి అన్నమాట. పసుపు వేసుకుంటే టర్మరిక్ పౌడర్ మనకి చాలా బాగా యూస్ అవుతుంది. సో నార్మల్గా మనం స్నానం చేసినప్పుడు నార్మల్ పసుపు కూడా యూస్ చేయొచ్చు, అది ఫేస్లో ఏంటంటే ఒక గ్లో వస్తుంది అనమాట, గోల్డిష్లో వస్తుంది. సో మీరు కొంచెం ట్రై చేసి చూడండి. సో చాలామందికి మచ్చలు ఉంటాయి కదండి, బ్లాక్ అయినా ఆర్ వైట్ అయినా పింపుల్స్ అయినా, సో ఏదైనా సరే మీరు ట్రై చేయండి. మీరు అంటే ఎవరికైనా పడుతుంది అనమాట కలబంద. ఓకే, సో అదనమాట ఎలాంటి స్కిన్కైనా యూజ్ అవుతుంది. సో ఇలాగే మాట్లాడతాను మీకోసం. మంచి సాంగ్ ఏదో ఉంది, సాంగ్ ప్లీజ్. ఉండి పోరాదే గుండె నిదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే, అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది, మళ్ళీ మళ్ళీ గాలో మే
అర్థం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే మోమాటలే వదల్నాయే అడగాలంటే తోగిలే ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే ఓ ఏదో మైకంలో నేనే ఉన్నాలే నాలో నేనంటూ లేనులే మండే ఎండల్లో వెండి వెన్నెలనే ముందే నేనెప్పుడు చూడలే చీకట్లో కూడా నీడలా నీ వెంటే నేను ఉండగా వేరే జన్మంటూ నాకే ఎందుకులే నీతో ఈ నిమిషం చాలులే అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే మోమాటలే వదల్నాయే అడగాలంటే తోగిలే ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరా చూసారు కదా మంచి సాంగ్ సెండ్ చేశారు కాబట్టి నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను సో మీరు కూడా నాతో మాట్లాడాలనుకోండి కాల్ చేయండి నాతో మాట్లాడండి కాల్ చేసిన నెంబర్ 9666363 అందరికి కాల్ చేయండి విషయం సత్య తెలియచేసేసండి అండ్ నాతో మాట్లాడేసేయండి సో ఇప్పుడే చెప్పాను కదా ఆ టిప్ అయితే ఫాలో కండి ఓకే అండ్ అలాగే లిప్స్ కూడా చాలా మందికి నల్లగా ఉంటాయి సో అవి కూడా షుగర్ అవి రబ్ చేస్తూ ఉంటే సో ఆ బ్లాకిష్ అయితే పోతూ ఉంటుంది అనమాట ఓకే మన కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు చూద్దాం హలో హలో హాయ్ అండి హాయ్ అండి హాయ్ హాయ్ ఎవరు నా పేరు శ్రీకాంత్ అండి శ్రీకాంత్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఓకే ఓకే సూపర్ ఈరోజు ఎవరికైనా విషయం తెలియజేస్తారా అవునండి ఓకే ఎవరికి మా అన్నయ్యకి విషయం చెప్పాలండి ఓకే తప్పకుండా చెప్తాను పేరు చెప్పాలి మరి గంగాధర్ అని పేరు బర్త్డేనా ఓకే గంగాధర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను స్పెషల్ మీ తరఫు నుంచి నా తరఫు నుంచి మన లవ్లీ టాక్ షో తరఫు నుంచి కూడా తెలియజేస్తున్నాను సో ఏంటి మరి బర్త్డే ప్లానింగ్స్ ప్లానింగ్ ఏముందండి మామూలుగా అలాగా కేక్ కట్ చేసాం అలా వెళ్ళాం అలా కేక్ కట్ చేసి అలా వెళ్ళారా బీచ్ కి వెళ్ళారండి బీచ్ కి వెళ్ళారు ఏ ఊరు అన్నారు మీరు యానం బీచ్ కి యానం కి వెళ్ళారా ఓహో అయితే ఫుల్ ఎంజాయ్ అన్నమాట ఈరోజు మామూలు కదండి మామూలు కదా మరి ఏం వచ్చారు గిఫ్ట్ 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 అంటే ఏం లేదు కానీ కేక్ కట్ చేసామండి సరదాగా ఎంజాయ్ చేస్తాం చాలు అలా చిల్ అయితే చాలు ఇంకా మంచిగా గిఫ్ట్లు అవన్నీ పక్కన పెడితే మనం హ్యాపీగా తనతో కలిసి కొంతసేపు అయినా స్పెండ్ చేసాం లేదా అనేది కావాలి కదా సో బాగుంటుంది అలా సెలబ్రేషన్స్ ఏమైనా అంటే లైక్ అలా కొంచెం ఫ్రెండ్స్ అందరితో కలిసి అలా వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటే కదా అసలు మీ బ్రదర్ ఒకటి యాజ్ ఎ ఫ్రెండ్ గా ఉంటారా అయితే మీతో ఫ్రెండ్లీగా ఉంటారా ఫ్రెండ్లీగానే ఉంటామండి ఓకే ఇంకా అలా అయితే ఇంకా ఇంకా సూపర్ అసలు సో ఏ టైం అనుకుంటే ఆ టైం కి చక్కగా ఇద్దరు ఒక మాట అనుకుని బయటకు వెళ్ళిపోయి వచ్చేచ్చు అంతే కదా ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ఇలా డైలీ కాల్ చేస్తుండీ ఓకే బాయ్ ఓకే ఇంకో కాలర్ కూడా వెయిట్ చేస్తున్నారు చూద్దాం హలో హలో హాయ్ అండి హాయ్ మౌనిక హాయ్ హాయ్ ఎవరు వైజాగ్ నుంచి లక్ష్మి గారు ఓకే లక్ష్మి గారు ఎలా ఉన్నారు బాగున్నారా
బాగున్నా. మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. సో ఏంటి మరి ఈరోజు స్పెషల్స్ ఏంటి? ఏమి లేవు. ఓకే, తేజ ఏం చేస్తున్నాడు మరి? పడుకున్నాడు. పడుకున్నాడా? అదేంటి ఎటు కాని టైంలో పడుకోవడం ఏంటి? తొందరగా పడుకున్నాడు ఈరోజు. తొందరగా పడుకుని పోయాడా? ఓకే, అంటే బయట ఎక్కువ అలసిపోయి ఉంటాడు తిరిగి తిరిగి, అందుకే పడుకుంటాడు. ఓకే అండి, అయితే అందరు బాగున్నారా మరి ఇంట్లో వాళ్ళందరూ? నేను చాలా బాగున్నానండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలా ఢిల్లీ కాల్ చేశానండి. ఓకే, బాయ్. ఓకే, ఇంకో కాలర్ కూడా వెయిట్ చేస్తున్నారు, చూద్దాం. హలో. హలో, హాయ్ అండి. హాయ్ మౌనిక. హాయ్ హాయ్, ఎవరు? నేను రియన్. ఎవరెవరు? హలో హలో, మాట్లాడండి. అయ్యో, కాల్ కట్టేపోయింది, నో ప్రాబ్లం. సో కొంచెం మాట్లాడినప్పుడు క్లారిటీగా మాట్లాడండి. నాకైతే ఎవరు మాట్లాడారు కూడా అర్థం కాలేదు. సో అందుకే కొంచెం కంగారు పడకుండా హ్యాపీగా మాట్లాడండి. నేనేమి రాక్షసులా కనిపించట్లేదు కదా కాల్ నుంచి కొట్టేస్తారు అనడానికి. సో అందుకే కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. సిగ్నల్స్ ఉన్న చోటుకు వచ్చి కాల్ చేయండి. టీవీ వాళ్ళు మ్యూట్ చేసేసేయండి. అండ్ లౌడ్ స్పీకర్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేస్తే అలా ప్లెజెంట్గా మాట్లాడేసుకోవచ్చు అనమాట. సో మరి కాల్ చేసేసేయండి, నాతో మాట్లాడండి. కాల్ చేసే నెంబర్ 9666963. అందరికీ కాల్ చేయండి, విషయం సత్య తెలియజేసేసేయండి. మన కాల్ అయితే వచ్చేస్తున్నారు, చూద్దాం. హలో. హలో, హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ హాయ్, ఎవరు చెప్పాలి? అమ్మో, సత్య. అవునక్క, అక్క అంటే కనిపిస్తుంది చెప్పాలి. నాకు తెలుసు, నువ్వు చిన్న రోల్ ప్లే చేసావు ఇక్కడ కదా. నాకు అర్థమైంది. అంత ఫస్ట్ నేను అనుకున్నా నిజంగా అంత జోష్గా మాట్లాడుతుంటే అబ్బాయి ఎవరు అనుకున్నాను. తర్వాత చెప్పాలి అన్న గానీ నాకు అర్థమైపోయింది నువ్వే అని. అంటే నేను వాయిస్ మార్చి మాట్లాడదాం అనుకున్నాను, కానీ అవ్వలే, కనిపెట్టేస్తాను. కనిపెట్టేస్తాను, మామూలుగా ఉండదు మరి. సో ఏంటి సత్య, ఏం చేస్తున్నావు? ప్రస్తుతం ఏం చేయట్లేదు అక్క, లవ్లీ టాక్ చూస్తున్నా. చూస్తున్నా, సూపర్. అయితే ఎవరికైనా విషెస్ తెలియజేస్తావు మరి ఈరోజు? విషెస్ అంటే ఎవరికి లేవు, బట్ హాయ్ చెప్పు అందరికి. అందరికి.